ఏ నాయకుడైనా లేదా నాయకురాలైనా జనాలలో అవేర్నెస్ తీసుకురావడం అంటే చైతన్యాన్ని తీసుకురావడం ఏ రకంగా చేస్తున్నారు అన్నదాన్ని బట్టే వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు అందరు నాయకులు కూడా జనాలని మభ్యపెట్టి సంబంధం లేని హామీలు ఇస్తూ నెరవేరని మాటలు చెప్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే జనాలలో ఉపయోగపడే విషయాలను తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన విషయం. ఓటు బ్యాంక్ అనేది ఈ దేశానికి చాలా గొప్ప విషయం. ఓటు అనేది ప్రతి సామాన్యుడు వేయాల్సినటువంటి గొప్ప ఆయుధంగా ఉండాలి. అందుకే పాలకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం ఓటు దాని యొక్క ఉపయోగాల గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి జంగా రాఘవరెడ్డి భార్య జంగా సుజాత రాఘవరెడ్డి తనదైన శైలిలో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పొలిటికల్గా తన భర్త యొక్క గెలుపునే లక్ష్యంగా చేసుకుంటూ ఆమె దూసుకుపోతున్నారు. మహిళలు, వృద్ధులు, యువత వీళ్ళందరితో మమేకమవుతూ ఈవీఎం ఏంటి, ఈవీఎం యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి, దాన్ని ఏ రకంగా వాడాలి అనేది జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఆవిడ ఈవిడ చేస్తున్న పనుల పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఓటు యొక్క గొప్పతనం గురించి ఏ నాయకుడు ఈ మధ్యకాలంలో మనకి చెప్పిన పాపాన పోలేదు. అలాంటి టైంలో సుజాత రాఘవరెడ్డి తనదైన శైలిలో జనాలకి అర్థమయ్యేలాగా ఈవీఎంని ఎలా వాడాలి, ఓటు యొక్క ఆవశ్యకత ఏంటి అంటూ చెప్తూ వెళ్తున్నారు. తన భర్త జంగా రాఘవరెడ్డి బృందానికి ఆమె ఒక పైలట్గా ముందుండి ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం విశేషంగా చెప్తున్నారు. జంగా అడుగుజాడల్లో నడుస్తూ తండా వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జంగా సుజాత రాఘవరెడ్డి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో ఈమె ఒక స్పెషల్ పర్సన్ అయిపోయారని చెప్పాలి. రాఘవరెడ్డికి కొండంత అండగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకి గొప్ప బలంగా మారుతున్నారు ఆమె. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.